ఈనాటి వార్తా విశేషాలు చూస్తే కనుక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం ఢిల్లీకి తాకటంతో కేంద్రం మరో షాక్ ఇచ్చింది. స్ట్రాటజిక్ సేల్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో స్పష్టం చేసింది. మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన న్యాయస్థానం లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు అనుగుణంగా భారత ప్రభుత్వం తరపున రాజేష్ కుమార్ సింగ్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. స్టీల్ ప్లాంట్ 100% అమ్మకం చేపట్టడం ఖాయమని తేల్చేశారు. అదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికుల ఉద్యోగ భద్రతపై అనుమానాలు లేవనెత్తింది. వారికి రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే అధికారం రాజ్యాంగం ఇచ్చిందని కూడా పేర్కొంది. సో నాగేశ్వర్ గారు, మొత్తానికి కేంద్రం అయితే మరోసారి క్లారిటీ ఇచ్చినట్టే కనిపిస్తోంది. అన్నీ ఆలోచించే అమ్మేస్తున్నామంటూ కూడా ఒక స్పష్టతనిచ్చింది. సో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపటం కష్టసాధ్యమే అని ఎంతవరకు భావించాల్సిన అవసరం ఉంటుంది? అంటే చాలా సందర్భాల్లో కూడా స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళు పదే పదే చెప్పింది స్వాతంత్రం ఇవ్వమని చెప్పారు. ఓకే, రాష్ట్రం ఇచ్చారు కదా. తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా సార్లు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వమని చెప్పింది. ఓకే, గుర్తుండే ఉంటుంది, ఒక నాయకుడు వచ్చి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ఇవ్వడం అంటే ఇడ్లీ దోశ కాదు అన్నారు గులాం నబీ అన్న. కానీ మరి ఆ ఇడ్లీ దోశ ఇచ్చారు కదా, రెండో ఉదాహరణ. సో అందువల్ల చరిత్రలో మనకు పోరాటాల ద్వారా సాధించిన ఉదాహరణలు రెండు ప్రముఖమైన ఉదాహరణలు చెప్పాను, ఒకటి చరిత్ర, ఒకటి వర్తమానం. ఓకే, మూడో ఉదాహరణ కూడా చెప్తాను. ఎర్లీ 2000s లో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు, చంద్రబాబు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ప్రైవేటీకరణ అనేది ఒక వేదంగా భావిస్తున్న సమయం చంద్రబాబు. ఉన్నాయన్ని ప్రైవేటీకరణ, ప్రత్యేకంగా ప్రపంచ బ్యాంక్ ఆదేశాలతో ఇంప్లిమెంటేషన్ సెక్రటరియట్ పెట్టి ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థ ఐడెంటిఫై చేసి దాన్ని అమ్మకానికి పెడుతున్న సమయం. మీకు ఆర్టీసీతో సహా అన్నింటినీ ప్రైవేటీకరించాలన్నది చంద్రబాబు నాయుడు విధానం. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది కనుక టీడీపీ స్టీల్ ప్లాంట్ కోసం మేము కట్టుబడి ఉన్నాం అంటున్నారు. కానీ మనకు తెలుసు, విధాన పరంగానే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ సమర్థించిందాము. సో అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది, లాజిక్ హేతుబద్ధత కూడా కనబడుతుంది, నష్టాల్లో ఉన్నదాన్ని ఎలా నడుపుతాం? బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఫైనాన్స్ రీకన్స్ట్రక్షన్ బిఐఎఫ్ఆర్ రెఫర్ చేయడం అంటే మహాప్రస్థానాన్ని పంపించడమే. సో ఆ స్థితిలో కార్మికులు పోరాడారు, స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నారు, అప్పులు తీర్చుకున్నారు, సంపాదించారు, ఉత్పత్తి కూడా పెంచారు, ప్రొడక్షన్ పార్క్. అందువల్ల పోరాడితే పోయేదేమీ లేదు, ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు తప్ప అని చెప్పారు. అందువల్ల కార్మికులు ఏ స్థాయిలో పోరాడుతారు, కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ మేరకు అండగా ఉంటారన్న దానిపై ఆధారం. రాజకీయ పార్టీలు అండా అది అవకాశవాదం అండ, ఎందుకంటే సందర్భం కొరకు సమయం కొరకు ఇస్తారు, ఎప్పుడు ఉంటారో మనకు తెలియదు, మనం చూస్తున్నాం. ఇప్పుడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏమో 100% మేము ప్రైవేటీకరిస్తాం మా విధానం, అవును, బీజేపీ ఏమో వద్దు ప్రైవేటీకరించద్దు అంటుంది, అది కూడా రాష్ట్ర బీజేపీ. కేంద్ర బీజేపీ ప్రైవేటీకరించాలి, ఏంది గందరగోళం? ఇక టీడీపీ వైసీపీ వీరంతా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకించారు. విధాన పరంగా లాభాలు వచ్చే ప్రైవేటీకరణ, నష్టాలు వచ్చే వాటి ప్రైవేటీకరించారు, నాకు అభ్యంతరం లేదు. లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకించారు. ఎల్ఐసి డిస్ఇన్వెస్ట్మెంట్ వైసీపీ వ్యతిరేకించిందా, టీడీపీ వ్యతిరేకించిందా? మీరు బీపీసీఎల్ డిస్ఇన్వెస్ట్మెంట్ ను వ్యతిరేకించిందా వైసీపీ అయినా టీడీపీ అయినా? మీరు ఏ ప్రభుత్వ రంగ లాభాలు వచ్చే ప్రభుత్వ రంగ సంస్థ అమ్మకాన్ని వైసీపీ టీడీపీ వ్యతిరేకించిందా చెప్పండి, ఒక్కదానైనా. కానీ ఇక్కడ మాత్రం వ్యతిరేకిస్తామంటున్నారు. ఎందుకు? మా యొక్క సెంటిమెంట్ ఉంది, ప్రజల్లో కదలిక ఉంది, మా విధానం ప్రజలు ఒక్క స్టీల్ ప్లాంట్ కొరకు మాత్రమే విధానం మార్పుదల. స్టీల్ ప్లాంట్ మించిన లాభాల్లో ఉన్న ఎల్ఐసి బ్యాంకులు, బ్యాంకుల ప్రైవేటీకరణ వల్ల ప్రజలకు కూడా నష్టం. ఎందుకంటే డిపాజిటర్లు బ్యాంకుల్లో ఉన్న 127 లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంది మన బ్యాంకుల్లో, అందులో 80% సాధారణ సగటు భారతీయులు. మరి వీళ్ళ డబ్బుకు రక్షణ ఉండాలి. మనకు తెలుసు, ఎస్ బ్యాంక్ లో పెడితే ఏమైంది, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ లో పెడితే ఏమైంది, చివరకు పంజాబ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ లో పెడితేనే ఏమైందో తెలుసు. మరి ప్రజల సొమ్ముకు భద్రతనిచ్చే బ్యాంకుల విషయంలో కూడా మీరు ఎప్పుడైనా బ్యాంకుల ప్రైవేటీకరణ వ్యతిరేక ఇన్ని పోరాటాలు జరిగాయి, ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు, లోకేష్, జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు, కేటీఆర్, టీఆర్ఎస్ కవిత్వం వచ్చి కనబడరా ఇక్కడ?
ఒక సింగరేణి విషయంలో టీఆర్ఎస్ కవిత స్పందించేందుకు ఆ నాయకురాలుగా ఉన్నారు. సో అందువల్ల విధాన పరంగానే ప్రైవేటీ లాభాలొచ్చే ప్రభుత్వరంగ సంస్థల్ని అమ్మడాన్ని వీళ్ళు సమర్థి వ్యతిరేకించారు. కానీ ఒక స్టీల్ ప్లాంట్ కు మాత్రం వ్యతిరేకిస్తామంటారు. అది జనాన్ని ఎలా కన్విన్స్ చేస్తుంది? ఇక బీజేపీతో వింత వైఖరి, పార్టీ వేరు ప్రభుత్వం వేరట, రాష్ట్ర పార్టీ వేరు కేంద్ర పార్టీ వేరట, జిల్లా పార్టీ వేరు రాష్ట్ర పార్టీ వేరు, గాజువాక పార్టీ వేరు విశాఖపట్నం పార్టీ వేరు, స్టీల్ ప్లాంట్ లో పార్టీ వేరు గాజువాక పార్టీ వేరు. పవన్ కళ్యాణ్ అసలు మనకు కనబడ మాట్లాడటమే లేదు. నిజంగా పవన్ కళ్యాణ్ కనుక వచ్చి స్టీల్ ప్లాంట్ గేట్ ముందర కూర్చొని దీన్ని మీకు ఎలా ప్రైవేటీకరిస్తారో చూస్తాను అని అన్నాడు అనుకోండి, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ లో ఒక పెద్ద విజయం సాధించచ్చు. పవన్ కళ్యాణ్ ఒక నా అపీల్ ఏంటంటే ప్రజల తరఫున ప్రశ్నించి పోరాడతామని రాజకీయాల్లోకి వచ్చారు కదా. అవును, అది ఇవాళ మీరు బీజేపీతో కలిసి ఉన్నంత మాత్రాన మీరు ఎమ్మెల్యే ఎంపీ అయ్యలేదు మినిస్టర్ అయ్యలేదు. అది కావాలనుకుంటే 2014 లో పవన్ కళ్యాణ్ ఏదంటది అయ్యేవాడు కదా, మనందరూ తెలుసు. అయినా కూడా ఏది వద్దనుకున్నాడు కదా. సో అలాంటి చరిత్ర కలిగిన పవన్ కళ్యాణ్ ను బీజేపీతో పొత్తుంటే ఉంచుకో, నాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మీరు పోరాడినందుకు ఆ పొత్తు వాళ్ళు వదులుకుంటే మీకు గౌరవం పెరుగుతుంది. గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నాయకుడు కదా, వెళ్ళి విశాఖ స్టీల్ ప్లాంట్ గేట్ వద్ద పవన్ కళ్యాణ్ కూర్చొని తన అభిమానులకు పిలిపించాడు అనుకోండి, రండి అని చెలో వైజాగ్ అనండి. అరెస్ట్ చేస్తే విడుదలైనాక మళ్ళీ అదే పని చేయండి, మళ్ళీ అరెస్ట్ చేస్తే మళ్ళీ విడుదలైనాక అదే పని చేయండి, మళ్ళీ అరెస్ట్ చేస్తే మళ్ళీ విడుదలైన తర్వాత అదే పని చేయండి. ఏం జీవితకైద వేయరు కదా, జీవితకైద వేసే అవకాశం అయితే లేదు కదా ఈ చట్టంలో. రాజద్రోహం కేసు పెట్టి జీవితకైద వేయగలరా పవన్ కళ్యాణ్ కు? సో పవన్ కళ్యాణ్ కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు కూర్చోమనండి, జగన్మోహన్ రెడ్డి వచ్చి కూర్చోమనండి. వీళ్ళు వ్యతిరేకం కదా. మీకు నిజంగా ఆనెస్టీ ఉంటే వేరువేరు కూర్చోండి, అందరు కలిసి కూర్చోవడం సాధ్యం కాకపోతే స్టీల్ ప్లాంట్ గేట్ కు ఒకవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు జగన్మోహన్ రెడ్డి కూర్చోనియండి. వేరువేరు ప్లేసుల్లో వాళ్ళ సొంత పార్టీ జెండాల కింద కూర్చోమనండి. ఎందుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుందో చూడండి. ఎందుకంటే బట్టి ఉపన్యాసాలు ఇచ్చి మైకులు పట్టుకొని దంచడం కాదు కదా. అవును, ఈ మన తెలంగాణలో ఆర్టీ తప్పుడు కూడా చూసాం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేస్తాం ప్రైవేట్ ఆర్టీసీల ప్రైవేటీకరణకు అనుకూలంగా. మీకు మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ చేస్తాం. రాష్ట్రంలో వచ్చాము మేము ఆపేస్తాం ఆర్టీసీ ప్రైవేటీకరణ. నితిన్ గడ్కరీతో మాట్లాడినాము, నితిన్ గడ్కరీ ఏమో ఏ క్షణమైన కేసీఆర్ ఫోన్ చేస్తున్నాడు, కేసీఆర్ ఫోన్ ఎత్తడం లేదు, ప్రగతి భవన్ లో ఫోన్ రింగ్ అవ్వడం లేదు, ఫోన్ కలుస్తలేదు, లైన్లు కట్ అయినాయి, ఎన్ని చెప్పారు? వచ్చి లక్ష్మణ్ గారు వచ్చి సమస్యలు పోయాడా లేదా? అవును, ఏం జరిగింది? అరే కేసీఆర్ ఒక ఫైన్ మార్నింగ్ వేసి ఇంకో గిదిరాబాయ్ పార్లమెంట్ లో చేసిన చట్టం, గిల్లే గదబాయ్ చేసింది చట్టం. ఇంకొక ఈ చట్టం ప్రకారమే నేను ప్రైవేటీకరిస్తాను, నా మీద పడతాను, ఈలోమని అప్పటి నుంచి మంది మీరు పోవడం మానేశారు. చూస్తుంటే మీకు గుర్తుందో లేదో, అవును, ఆర్టీసీ వైపు దాదాపు మానేశారు పోవడం. ఎందుకంటే అది జాతీయ కేంద్ర చట్టం. ఇప్పుడు చూడండి, మీరు విచిత్రంగా ఉంటది, బీజేపీ మాత్రం ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్ అలాగే ఉండాలని కోరుకుంటుంది అట, అది కరెక్ట్ అంటదట. కేంద్ర ప్రభుత్వం ఏమో చేయదట, దాన్ని వీళ్ళు తప్పన్నారట. మరి మీరు కరెక్ట్ అనే దానికి భిన్నంగా ప్రభుత్వం చేస్తే తప్పనాలి కదా. మీరు అందుకే రాష్ట్ర బీజేపీకి ఆనెస్టీ ఉంటే సోమ్ వీర్రాజు గారి నుంచి కూర్చోమని స్టీల్ ప్లాంట్ ముందు. ఎందుకు ఈ రకమైన అప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు వేలల్లో పోరాడుతున్నారు, ఇక దొరికిండ్రు కదా ప్రజలు, చలో మైకి పట్టుకుందాం దంచుదాం అంటే ఏం దంచుది? మీరు కదలరు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కదలాడు అనుకోండి, వచ్చే 10,000 మంది రారో. పైగా స్టేట్మెంట్ కూడా, సోము వీర్రాజు గారు లాస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా, 100% ప్రైవేటీకరణ జరగకుండా ఆపే బాధ్యత రాష్ట్ర బీజేపీది, మీరేం కంగారు పడకండి అని కార్మికులతో డైరెక్ట్ గా వచ్చి చెప్పారు ఆయన. అంటే ఇటువంటి స్టేట్మెంట్లు కంగారు పడ ఎవరు పడుతున్నారు, కంగారు ఎవరు పెట్టిస్తున్నారు? సోము వీర్రాజు బీజేపీ రాజీనామా చేయమనండి. బీజేపీ నాయకులు అందరూ, మొత్తం బీజేపీ నాయకులు, మేము రాజీనామాలు చేస్తున్నాం, స్టీల్ ప్లాంట్ కనుక ప్రైవేటీకరిస్తే మేము పార్టీలో ఉందాం అని ఒక రాజీనామా పత్రాన్ని ఇవ్వమనండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, బీఫ్ బ్యాన్ పైన బీజేపీ వైఖరి మన అందరికీ తెలుసు కదా. కానీ నార్త్ ఈస్ట్ లో బీఫ్ తింటారు, నార్త్ ఈస్ట్ బీజేపీ నాయకులు ఈ బీఫ్ బ్యాన్ చేస్తే మేము పార్టీలో ఉండమన్నారు. అరే ఇదేంటా మా ఆహార అలవాట్లను నువ్వు ఎట్లా ఆపుతావు అని. ఇప్పుడు నార్త్ ఈస్ట్ కేరళ కొన్ని రాష్ట్రాల్లో బీఫ్ తినడం అనేది అది ఒక సాంప్రదాయం, వాళ్ళకి అలవాటు అది. అవును, నాలంటే నేను వెజిటేరియన్ కనుక నేను ఊహించలేను. కానీ మరి వాళ్ళకి అలవాటు, వాళ్ళ ఆహారం అలవాటు. నేను ఎట్లా కాదు, నేను బెండకాయ టమాటా తిన్నట్టు వాళ్ళు తింటారు. సో దానిపైన పెద్ద వ్యతిరేకత నార్త్ ఈస్ట్ బీజేపీలో వస్తే మీకు బీజేపీ తన విధానాన్ని మార్చుకుని నార్త్ ఈస్ట్ కి ఎగ్జంప్షన్ ఇచ్చింది.
ఒక ఈశాన్య భారతదేశంలో బీజేపీ తన విధానాన్ని మార్చుకుంది. నేను ఇంకోటి విచిత్రం చెప్తాను, ఒక జగన్మోహన్ రెడ్డి కనుక జెరూసలం యాత్ర డబ్బులు ఇస్తే రాష్ట్ర బీజేపీ ఊరుకుంటుందా? కానీ మీకు నార్త్ ఈస్ట్ బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పింది, మేము గనక అధికారంలోకి వస్తే జెరూసలం కు సబ్సిడీ యాత్ర చెప్తామని. జెరూసలం కు మరి ఇక్కడ హజ్ పిలిగ్రిమేజ్ మరి కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది కదా, మరి ఎందుకు కంచికి ఎవరైనా యాత్ర జరుపుతా అంటే తిరుపతి యాత్ర జరుపుతా అంటే ఇస్తారా? అందువల్ల మీరు గనక నిజాయితీ ఉంటే కార్మికులు పోరాడుతుంటే మీరు వచ్చే మైకులు పట్టుకొని గట్టిగా ఉపన్యాసం ఇచ్చారు కాదు, తక్షణం పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, సోమ్ వీర్రాజ్ చెలో వైజాగ్ పిలిపివ్వాలి, వైజాగ్ గేట్ మందట మీ శ్రేణులతో సహా కూర్చోండి, ఒకవేళ కోవిడ్ ప్రాబ్లం ఉందంటే దూరం దూరం కూర్చోండి, లేకుంటే జాతీయ రహదారి మొత్తాన్ని మీరు కుట్టి కూర్చోండి, మొత్తం ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారి వెంబడి మానవహారం నిర్మించుదాం. అవును, మానవహారాన్ని నిర్మించి మొత్తం ఒక దగ్గర చంద్రబాబు నాయుడు, ఒక దగ్గర జగన్మోహన్ రెడ్డి, ఒక దగ్గర సోమ్ వీర్రాజు, ఒక దగ్గర పవన్ కళ్యాణ్, ఒక దగ్గర పి మధు, ఒక దగ్గర రామకృష్ణ, మామూలుగా ఉంటుంది ఇంపాక్ట్, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా, మీరు అన్నట్టుగా కూడా స్టేట్మెంట్లకు పరిమితం కాకుండా ప్రత్యక్ష పోరాటంలో అందరూ పాల్గొంటేనే కదా ఒత్తిడి వచ్చేది. కానీ మరోపక్క నాగేశ్వర్ గారు ఇక్కడ నిన్న పిటిషన్ దాఖలు చేశారు, దాంట్లో ఒకటే ఉద్యోగస్తుల ప్రాథమిక హక్కులు కాపాడటం కోసమే నేను ఈ వ్యాజ్యం వేశానని లక్ష్మీనారాయణ చెప్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది, అసలు ఈ పిటిషన్కు విచారణ అర్హత లేదు, పిటిషనర్ ఆందోళనలన్నీ కూడా ఊహాజనితంగా ఉన్నాయి, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవటమే ఇటువంటి అనుమానాలు రేకెత్తి అంటే ఉద్యోగులకు సంబంధించి మాట్లాడుతూ ఏ విధంగా చూడాలండి? నిజంగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవటం అవుతుందా ఇది? ఉద్యోగస్తుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంటే నిన్న కేంద్ర ప్రభుత్వం రాజకీయ దురుద్దేశాలపై పిటిషన్ ఇచ్చింది. అవును అవును, అది కూడా చెప్పింది. మీకు జేడి లక్ష్మీనారాయణ ఇప్పుడు నాకు తెలిసిన తర్వాత ఏ రాజకీయ పార్టీలో లేదు, ఆయనకి రాజకీయ దురుద్దేశం ఏముంది అంటే గతంలో పోటీ చేశారు కాబట్టి ఆ ప్రాంతంలో, సో ఆ రాజకీయ దురుద్దేశం ఉన్న ప్రాథమిక హక్కులు పోతాయి ఒక రాజకీయ పార్టీలో ఉంటే. ఆయన గతంలో పోటీ చేశాడు, ఇప్పుడైతే ఆయన ఏ పార్టీలో లేడు, ఆయన ఏ పార్టీ పెట్టలేదు, తెలుగు ప్రజా సమాజంలో గౌరవప్రదమైన చాలా వేలాది మంది ప్రజల గౌరవాన్ని పొందిన వ్యక్తి. ఇప్పుడు ఆయన వేసినటువంటి పిటిషన్ ఏంటి, ఒక ఉద్యోగుల గురించే కాదు, అది ఓన్లీ వన్ పాయింట్, స్టీల్ ప్లాంట్ అనేది రాజ్యాంగ విరుద్ధమని వేశారు. ఎందుకు ఇప్పుడు నేను ఉద్యోగుల గురించి చర్చ పెట్టడం లేదు, ఉద్యోగుల గురించి చర్చ పెడితే రకరకాల డిఫెన్స్లు ఉంటాయి, ఉద్యోగులు కార్మికుల హక్కులు పక్కా పెడదాం. నేను అనేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే, మీకు ఒక్క ఉదాహరణ ఇస్తాను, నితిన్ గడ్కరీ ఏమన్నాడు, ఈ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు కుమ్ముక్కై కార్టెల్ ఫామ్ అయి ఇష్టం వచ్చినట్టుగా స్టీల్ ధరలు పెంచుతున్నారు, దీనివల్ల నిర్మాణ రంగం కుదేలై వేలాది మంది రోడ్డు మీదకి వచ్చారు. ఇది నితిన్ గడ్కరీ స్టేట్మెంట్, అవును, గూగుల్లో కొట్టండి వస్తాయి, నితిన్ గడ్కరీ ఆన్ స్టీల్ ప్రైసెస్. అంటే మరి ప్రైవేట్ సంస్థలు కుమ్ముక్కై స్టీల్ ధరలు పెంచి నిర్మాణ రంగాన్ని కుదేలు చేస్తుంటే దాన్ని ఆపగలిగే అవకాశం ఎప్పుడుంటది? ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ లో స్టీల్ ఉత్పత్తి అయితేనే కదా ఉండేది. అవును, డిజిటల్ ఎకానమీ ఎందుకు పెట్టుకున్నాం మనం? ఒక కౌంటర్ బ్యాలెన్స్ కదా. ప్రైవేట్ మానవ జార్జ్ ఫెర్నాండెస్ ఎన్ని వాజ్పేయి ప్రభుత్వంలో ఎన్డీఏలో చాలా కీలక నాయకుడిగా ఉన్న జార్జ్ ఫెర్నాండెస్ ఒక మాట అన్నాడు, మానోపలీ ఆఫ్ ఎనీ కైండ్ ఈజ్ వర్స్ట్ అండ్ ద ప్రైవేట్ మానోపలీ ఇస్ మచ్ మోర్ వర్స్ దెన్ ద పబ్లిక్ మానోపలీ అన్నాడు. అంటే గుత్తాధిపత్యం ఆర్థిక వ్యవస్థలో మంచిది కాదు, ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యం కూడా మంచిది కాదు, కానీ ప్రైవేట్ రంగ గుత్తాధిపత్యం మరింత ప్రమాదము అన్నాడు. ఇది ఎవరన్నది? జార్జ్ ఫెర్నాండెస్, వాజ్పేయి, అటల్ బిహారీ వాజ్పేయి. అన్బిడిల్డ్ ప్రైవేటైజేషన్ అనేది ప్రమాదకరము అన్నాడు. ఇది ఎవరు? గౌరవనీయులైన అటల్ బిహారీ వాజ్పేయి. అదుపు ఆజ్ఞలు లేని ప్రైవేటీకరణ ప్రమాదకరము అన్నాడు. నేను ఎవరు చెప్తున్నా మీకు? వాజ్పేయి మాట చెప్తున్నా, దీని మీకు జార్జ్ ఫెర్నాండెస్ మాట చెప్పినా, ఎన్డీఏ నాయకుల మాటలే కదా ఇవన్నీ. అవును, వేరే వాళ్ళే కావు కదా. అంటే మీరు వాజ్పేయి గౌరవం కూడా గౌరవం ఇయరా మోడీ? వాజ్పేయి కూడా రెస్పెక్ట్ ఇయ్యరా? వాజ్పేయి మాటకు కూడా పోనీయండి. స్టీల్ ధరలు రేపు పెరిగితే ప్రభుత్వం ఎట్లా రెగ్యులేట్ చేస్తున్నా చెప్పండి. రెండు, స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి భారమే కాదు కదా, నేను చాలా సార్లు చాలా వీడియోలో చెప్పాను. అవును, ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 5,000 కోట్లు, కానీ 40,000 కోట్లు డివిడెండ్ రూపంలో, టాక్సెస్ రూపంలో స్టీల్ ప్లాంట్ కేంద్రానికి ఇచ్చింది, 2,00,000 కోట్ల ఆస్తి సమకూర్చుకుంది. మరి మీకేం భారమవుతుంది, మీకేం కష్టమవుతుంది దాంతో? మూడు,
ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టీల్ ప్లాంట్ కొరకు అక్కడ భూములు ఇచ్చారు రైతులు 19,700 ఎకరాల భూములు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ కొరకు భూములు ఇచ్చారు ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ కొరకు. ప్రైవేట్ రంగంలో స్టీల్ ప్లాంట్ కొరకు భూములు ఇస్తారా? కొనుక్కోమంటారు, మీరు కొనుక్కోని కావాలంటే అంటారు. ప్రభుత్వం కొరకు ఇచ్చారు, ఫర్ పబ్లిక్ పర్పస్ ఇచ్చారు. మీరు భూమి ప్రజలు ఒక ప్రయోజనం కొరకు ఇస్తే, మీరు దానికి భిన్నమైన ప్రైవేట్ ప్రయోజనాల కొరకు పనిచేస్తుంటే, నా భూమి నాకు రైట్ నాకు తిరిగి ఇవ్వండి అనే స్టీల్ ప్లాంట్ కార్మికుడు భూ నిర్వాసితులు ఉంటున్నాడు, ఏం సమాధానం ఇది? అవును. ఆ తర్వాత నాలుగవది, అసలు స్టీల్ ప్లాంట్ ఎంత కమ్ముతున్నారు వీళ్ళు చెప్పండి. మరి తోడి అమ్ముతున్నారు, అమ్మడం మంచిది మీ ఉద్దేశం ప్రకారం, వాదన కొరకు ఒప్పుకుందాం. ఎంత కమ్ముతారు చెప్పండి? అంటే వాల్యుయేషన్ అవుతారు 5,000 కోట్లు ఉన్నారు, లాస్ట్కు లేటెస్ట్ 32,000 కోట్లు ఉన్నారు. 2,00,000 కోట్ల విలువైన ఆస్తిని 32,000 కోట్లకు అమ్మడం కుంభకోణం కాదా? అవును. నాకు చెప్పండి, 19,700 ఎకరాలు ఉంది, ఒక్క బీజేపీ నాయకుడికైనా చెప్పమనండి 20,000 ఎకరాలకు ఎంత అవుతుంది విశాఖపట్నం నడిబొడ్డున స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రాంతంలో ఎకరం ఎంత ఉందో చెప్పమనండి. ఇప్పుడు 32,000 కోట్లు అంటే స్టీల్ ల్యాండ్ కాక స్టీల్ ప్లాంట్ పరికరాలు అవన్నీ కలిపితే అవే అవుతాయి. మరి ఇవ్వండి, 1 కోటికి ఎకరం 50 లక్షలకు ఇస్తారో చెప్పండి. నేను కూడా 2 ఎకరాలు కొనుక్కుంటా. అవును. ఎవరికైనా బీజేపీ నాయకులు ఉంటే ఇవ్వమనండి. కానీ నాగేశ్వర్ గారు ఒక్క మాట మాత్రం వాస్తవం. ఇప్పుడు మీరు ఇన్ని టెక్నికాలిటీస్ చెప్పారు, ఏ రాజకీయ పార్టీ కూడా ఈ టెక్నికల్ అంశాలను ప్రస్తావించి కేంద్రంతో పోరాడే ప్రయత్నం చేయట్లేదు. ఎంతసేపటికి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఒక సెంటిమెంట్ రైజ్ చేసే ప్రయత్నమే చేస్తున్నాయి, కానీ ఈ టెక్నికల్ పాయింట్స్ ఎవరు మాట్లాడట్లేదు. నీకు ఇప్పుడు ఆంధ్రుల హక్కు అంటే బీజేపీ వాళ్ళ వాదన ఆంధ్రుల హక్కే కదా, స్టీల్ ప్లాంట్ ఉంటుంది కదా సబ్ల ఫ్యాక్టరీ వస్తుంది అంటారు. ఉద్యోగుల భద్రత అంటే పనిచేసే ఉద్యోగి ఎప్పుడు భద్రత ఉంటే పనిచేయడానికి ఉండదు, ప్రభుత్వంలో అయినా తీసేయచ్చు కదా, కేంద్రం కౌంటర్లో చెప్పింది కదా, నిజమే. కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది తీసేయచ్చు. అందువల్ల ఉద్యోగులది ఇష్యూ కాదు, మిగతా ఏవి ఇష్యూస్ కావు. ఇష్యూ వల్ల మీరు ప్రభుత్వ రంగంలో ఇప్పుడు మొన్న ఉదాహరణకు ఆక్సిజన్, ఆక్సిజన్ లో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఎంత ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తే, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంత ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తే చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్ భారీ ఎత్తున ఆక్సిజన్ ఉత్పత్తి చేసి మీకు రైల్వే వ్యాగన్లలో పంపించింది కదా, రైలు నడిచినాయి కదా ఆక్సిజన్ రైలు. అవును. మరి ఎందుకో ఏ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ నడవలేదు. పోనీయండి, విశాఖ స్టీల్ ప్లాంట్ కు 20,000 కోట్లు అప్పు ఉంది, 22,000 కోట్లు. మీరు ఇస్తున్నారా? మీరు ఏమైనా వడ్డీ కడుతున్నారా? మీరు ఏమైనా అసలు కడుతున్నారా? స్టీల్ ప్లాంట్ కట్టుకుంటాను కదా. ఆ మాటకు వస్తే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఇంతగా ఎక్కువలేవా? అవును. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఇంతగా ఎక్కువలేవా? ఎస్ఆర్ స్టీల్ కు 49,000 కోట్లు అప్పుండే. సో మీరు మిట్టల్ స్టీల్కి ఎంత అప్పులు ఉన్నాయి, పోస్కో స్టీల్కి ఎంత అప్పులు ఉన్నాయి చెప్పండి. విశాఖ స్టీల్కి ఎక్కువ అప్పులు ఉంటే నేను ఒప్పుకుంటా, అయినా మీరు కడతలేరు అప్పు, వాళ్ళే కట్టుకుంటున్నారు, మీకైతే నష్టం ఏంటి? అన్ఫార్చునేట్లీ ఈ వాదన ప్రభుత్వానికి భారమైనప్పుడు నేను ఒప్పుకుంటాను, అసమర్థంగా నడిచినప్పుడు నేను ఒప్పుకుంటాను. మీకు ఇప్పుడు లాభాల్లో నడుస్తున్నప్పుడు ఇప్పుడు ఆదాపులో లాభాలు, మన పాండమిక్ టైంలో నష్టం వచ్చింది, స్టీల్ మార్కెట్ అలా ఉంటుంది సైక్లిక్ గా, నష్టం వచ్చినా లాభం వచ్చినా వాళ్ళు బాధ వాళ్ళు పడుతున్నారు. నిన్నేం డబ్బులు అడుగుతలేదు కదా, నేను డబ్బులు అడగనప్పుడు నీకేం బాధ కేంద్ర ప్రభుత్వానికి? పోనీయండి, అనేక రకాల ప్రత్యామ్నాయాలు చెప్పారు, అయ్యా క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ ఇవ్వండి, మీకు ఆటోమేటిక్ గా 3,542 కోట్లు ఎవ్రీ ఇయర్ నష్టం, ప్రైవేట్ వాడుకోవడం మీరు ఇనుప గనులు ఇస్తారు స్టీల్ ప్లాంట్ కి వరా? అవును. జోక్ ఏంటంటే ఆ ఇనుప గనజానికి ఈ స్టీల్ ప్లాంట్ కు ఒక్కడే ఓనర్ కేంద్ర ప్రభుత్వం, మంత్రిత్వ శాఖ ఒకటే, కేంద్ర ఉక్కు గనుల శాఖ. ఉక్కు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం యజమానిగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం యజమానిగా ఉన్న ఇనుప గనజాని ఇవ్వరు. అవును. అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను నా కుడి చేతికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కి వదు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కి వదు అని అర్థం ఉందా? అవును. పరిస్థితి పక్కనకి ఇస్తారు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు, ఇది స్కామ్లు కాదా, ఇది కుంభకోణాలు కాదా? పోనీ దీనికి ఏదన్నా హేతు పద్ధతి నాకు చెప్పమనండి. నేను ఓపెన్ గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పెద్దల్ని అడుగుతున్నాను, అయ్యా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటీకరించాలో మీరు నేను డిబేట్ పెట్టుకున్నాను, ఎన్టీవీ సాక్షిగానే డిబేట్ చేద్దాం, మీరు కనుక ప్రజల్ని కన్విన్స్ చేస్తే నేను ఒప్పుకుంటాను. ఓకే. నిన్న ఒక మిత్రుడు కలిశాడు ఒక దగ్గరికి వెళ్తే, అక్కడ అతను చెప్తున్నాడు, సార్ నేను మీది జయప్రకాశ్ నారాయణ డిబేట్ చూశాను సార్, జేపీ గారు ముందు మాట్లాడినప్పుడు అప్పుడు కరెక్టే అనిపించింది, అన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించడమే కరెక్ట్ అనిపించింది, జేపీ గారు బాగా మాట్లాడతారు కనుక
తర్వాత మీరు మాట్లాడిన తర్వాత అనిపించింది కరెక్టే కదా సార్ చెప్పి ఇది ఎందుకు ప్రైవేటీకరించాలి అంటే ఎందుకు మీరు ఇంతమంది ఒక క్వశ్చన్ అడిగారు సరైన విషయాలు చెప్పితే ప్రజల చైతన్యం వస్తుంది. అన్ఫార్చునేట్లీ రాజకీయాల్లో అధ్యయనమే పోయింది. రాజకీయ నాయకులు మైకిచ్చారనుకోండి ప్రజలారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్యాయము, ప్రజలారా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము స్టీల్ ప్లాంట్ కాపాడలేకపోతుంది అంటే టీడీపీ వాళ్ళు ప్రైవేటీకరిస్తున్న మోడీ ప్రభుత్వం అన్నాడు పొరపాటు కూడా అన్నాడు ఈ స్టీల్ ప్లాంట్ ఇక దానికి ఈ లోపల వైసీపీ నాయకులు మైక్ పట్టుకుంటాడు. ప్రజలారా ఈ చంద్రబాబు నాయుడు కాలంలోనే ప్రైవేటీకరణకు బీజాలు పట్టాయి ఇద్దరు మోడీని అన్న విచిత్రం ఏంటంటే అసలు విషయం పక్కన పడుతుంది. ఇప్పుడు హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం కౌంటర్ ఇచ్చింది కూడా వీళ్ళు పట్టించుకోరు అంతే కదా. అవును ఇప్పుడు వాళ్ళు మీరు చూడండి ఇవే కదా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి తెలిసే జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు తెలిసే జరుగుతుంది అనేది ఇద్దరికి తెలిసే జరుగుతుంది అని నేను అంటే ఎవరు తెలియదు జగన్మోహన్ రెడ్డి తెలుసు చంద్రబాబు నాయుడు తెలుసు ఇద్దరికి తెలుసు. అవును నేను అనేది రాజకీయ నాటకాలు ఆపండి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే రోడ్డు మీదకి రండి. విశాఖ గేట్ దగ్గర జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సోమ్ వీర్రాజు పి మధు రామకృష్ణ శైలజానాథ్ ఈ నాయకులు అందరూ వచ్చి కూర్చోండి స్టీల్ ప్లాంట్ ఎక్కడ ప్రైవేటీకరిస్తారో లేదని చెప్తా గ్యారంటీ చెప్తా కేంద్ర ప్రభుత్వం భయపడదా. రైట్ రైట్.